గుడ్ మార్నింగ్. ఏ రంగంలో అయినా విజయం సాధించాలంటే స్ఫూర్తి ప్రేరణ అవసరం. మనలో దాగి ఉన్న శక్తి పూర్తిగా వినియోగించుకోగలిగినప్పుడు మాత్రమే విజయ అవకాశాలు మెండుగా ఉంటాయి. మన కేంద్రంలో మీనయ్య సార్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఎంఏ ఎంట్రన్స్కి ఎకనామిక్ సబ్జెక్ట్లో గైడెన్స్ కోచింగ్ ఇస్తున్నాం. వివిధ యూనివర్సిటీల్లో మన విద్యార్థులు ఉత్తమ ర్యాంకులతో సాధించి విజయ పదంలో మన కేంద్రం యొక్క జెండాని ఎగరవేస్తున్నారు. కరోనా కష్టకాలంలో ఆన్లైన్లో కోచింగ్ ఇవ్వటం అన్నది చాలా సంతోషకరమైన విజయం. మరీ ముఖ్యంగా నామమాత్రపు ఫీజుతో ఇది ఇవ్వటం జరుగుతోంది. ఇక్కడ సరదాగా ఒక విషయం ప్రస్తావిస్తున్నాం. అవన్నీ మనకు తెలిసిన విషయమే కానీ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాం. నిద్రపోయేటప్పుడు మనం అందరం కూడా పొద్దున్న లేస్తామని నిద్రపోతాం తప్ప చస్తానేమో, బతుకుతుండొచ్చు, బతికితే లేస్తాను అనే పిచ్చి పిచ్చి అనుమానాలతో పడుకోం కదా. అట్లాగే పరీక్ష రాసే ప్రతి విద్యార్థి గ్యారంటీగా మంచి ర్యాంకుతో పాస్ అవుతాను అనేటువంటి నమ్మకము ఆత్మవిశ్వాసంతోనే ప్రయత్నం చేయాలి తప్ప ఎటువంటి డౌట్స్తో చేయకూడదు. మరొక విషయం ఏంటంటే, ఒక యువకుడు కార్ డ్రైవింగ్ నేర్చుకుంటున్నాడు అనుకోండి, జాగ్రత్తగా తోలు అని చెప్పినంత మాత్రాన ట్రైనర్ బాధ్యత కానీ మోటివేటర్ బాధ్యత కానీ తీరదు. డ్రైవింగ్లో ఎదురయ్యే సవాళ్ళు, వాటికి సమాధానాలు కూడా నేర్పవలసినటువంటి బాధ్యత ట్రైనర్ మీద, వాడికి తగిన స్ఫూర్తి కలిగించవలసిన బాధ్యత మోటివేటర్ మీద కూడా ఉంటుంది. ఇక్కడ పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే అన్నిటికంటే ముఖ్యమైన విషయం పక్కా ప్లానింగ్. ఈ ప్లానింగ్ ఏ స్థాయిలో ఎంత మన ఏకాగ్రత ఉంటుందో, ఆ స్థాయి ఏకాగ్రతతో ఎన్ని గంటలు చదవగలమో అన్నదే డిసైడింగ్ ఫ్యాక్టర్. ఎందుకనంటే మనకి రాత్రి 9 గంటలకు ఉన్నటువంటి ఏకాగ్రతకి మధ్యాహ్నం 2 గంటలకు ఉన్నటువంటి ఏకాగ్రతకి చాలా తేడా ఉంటుంది. కాబట్టి సిలబస్లో ఉన్న మన టాపిక్స్ని మనకి కష్టమైన టాపిక్స్ ఏమిటి, సులభమైన టాపిక్స్ ఏమిటి, ఏ టాపిక్కి ఎంత ఏకాగ్రత ఉన్న టైం ఉపయోగిస్తే సరిపోతుంది అన్నది జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే 2000 రూపాయలది నోటే, 10 రూపాయలది నోటే, 10 రూపాయలు నోట్ ఇవ్వబోయి 2000 రూపాయలు నోట్ ఇస్తే నష్టం కదా. అలాగే ఎక్కువ ఏకాగ్రత ఉన్న టైంలో కఠినమైన సబ్జెక్ట్ చూసుకుంటే, చదువుకుంటే చాలా లాభదాయకం. మరో విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, రిలాక్సేషన్ కూడా చాలా అవసరం, నిద్ర కూడా చాలా అవసరం. నిత్య జీవితంలో కొన్ని పనులు ఉంటాయి, వీటన్నిటికీ తక్కువ ఏకాగ్రత ఉండేటువంటి సమయంలో మనం కేటాయించుకుంటే టైం మనకి ఉపయోగపడుతుంది. రెండోది, ప్లాన్ బ్రహ్మాండంగా ఉంటుంది, ఇంప్లిమెంటేషన్ చాలా అవసరం కదా. ప్లాన్ ఎంత పక్కాగా ఉంటుందో ఇంప్లిమెంటేషన్ కూడా అంతే క్రమశిక్షణతో ఉంటేనే విజయం అనేది మనకి వస్తుంది. అయితే గత విజయాలు మనకి స్ఫూర్తినిచ్చి భవిష్యత్తుకి ఎక్కువ ప్రేరణ కలిగించి చదివేట్టు ఉపయోగపడాలి తప్ప అతి విశ్వాసం ఉండకూడదు. ఏ కారణం చేతైనా అతి విశ్వాసం కానీ, విశ్వాసం ఉండవలసిన స్థాయి కంటే తక్కువ కానీ ఉన్నా మనకి ప్రమాదం. మరి ముఖ్యంగా అతి విశ్వాసం ఉన్నటువంటి సందర్భాల్లో మనం ఒక్కసారి కుందేలు తావేలు కథ జ్ఞాపకం చేసుకుంటే మన జాగ్రత్తలో మనం ఉంటాం. రెండోది, స్పష్టత అనేది చాలా అవసరం. అంటే ఏ టాపిక్ మనకి ఎంత తెలుసు, ఎంత తెలీదు, ఎంత తెలుసుకోవాలి, తెలియని టాపిక్ని ఎట్లా తెలుసుకోవాలి అనే స్పష్టత ఉంటే మనము ఫ్యాకల్టీ మెంబర్స్ని అడిగి మన డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. ప్రశ్న ఎంత స్పెసిఫిక్గా ఉంటే జవాబు అంత స్పెసిఫిక్గా ఉంటుంది. వేగ్గా ప్రశ్న ఉంటే మనకు వచ్చే ఆన్సర్ కూడా వేగ్గానే ఉంటుంది, అది అనవసరమైన కన్ఫ్యూజన్కి దారితీస్తుంది. రెండోది, పోటీ ప్రపంచంలో నిరాశావాదానికి ఏమాత్రం చోటు లేదు. నెగిటివ్ థింకింగ్ కానీ, నెగిటివ్ వర్డ్స్ కానీ, వివిధ కారణాల వల్ల మనం ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడైనా, విడిగా ఉండి ఆలోచన చేసేటప్పుడైనా, నాకు సీట్ రాకపోతే ఏమవుతుంది, వస్తుండొచ్చు, ట్రై చేస్తున్నాను, ఇటువంటి మాటలు ఆలోచనలకి పోటీ ప్రపంచంలో ఎక్కడా చోటు లేదు. ఎందుకనంటే మన సబ్కాన్షియస్ మైండ్ గనక నెగిటివ్ కమాండ్స్ వెళ్తే మన ప్రయత్నంలో లోపం ఖచ్చితంగా ఉంటుంది. ఇది ఎలా అంటే,
మనం పరీక్షకు 1 మినిట్ లేట్ అయినా రానియరు అని మన మైండ్ రికార్డ్ చేసుకుంటే ఆటోమేటిక్గా టైంకి వెళ్తాం. క్లాస్కి 5 నిమిషాలు లేట్ పోయినా పెద్ద ఫరక్ పడదు అనుకుంటే మనం వెళ్ళాలనుకున్నా కూడా ఎంతో కొంత లేటు పోవటమే జరుగుతుంది. కాబట్టి మన బ్రెయిన్కి ఎట్టి పరిస్థితుల్లో నెగిటివ్ కమాండ్స్ వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనది. రెండోది, మన శక్తియుక్తుల్ని తక్కువ చేసి మాట్లాడేవాళ్ళు, మన నిరుత్సాహపరిచే సంఘటనలు విషయాలు జనం అనేక రకాలుగా తారసపడుతూ ఉంటారు. వాళ్ళందరి ఆలోచనలు తప్పు, మనకి గ్యారంటీ సీట్ వస్తుంది అని నిరూపించవలసిన బాధ్యత ఎవరిది? మన మీదే ఉంటుంది. అది ఎలా? ఉన్న టైంని సద్వినియోగం చేసుకుని ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా ప్రిపరేషన్ చేసుకోవాలి. టైం మేనేజ్మెంట్ అనేది ఒక చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్టు, డెప్త్ ఉన్న సబ్జెక్ట్, అలాగే స్ట్రెస్ మేనేజ్మెంట్ కూడా. కానీ ఇక్కడ ఉన్న టైంలో క్లుప్తంగా మౌలిక విషయాలు మనం చర్చించుకుందాం. ప్రాధాన్యత క్రమములో కరెక్ట్గా ప్లాన్ చేసుకుని టైం సద్వినియోగం చేసుకోవచ్చు. రెండవది, చిన్న చిన్న పనులు నమ్మకస్తులైనటువంటి వ్యక్తులకి అప్పజెప్పటం ద్వారా కొంత టైం సేవ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం రకరకాల ఒత్తిడికి లోనవటానికి ప్రధాన కారణం ఇష్టం లేని పని చేయాలన్నా, ఇష్టం లేని సబ్జెక్ట్ చదవాలన్నా కూడా ఒత్తిడికి లోనవుతాం. ఎకనామిక్ సబ్జెక్ట్ మనకి ఇష్టమైన సబ్జెక్ట్ అయినప్పటికీ అందులో కొన్ని టాపిక్లు వివిధ కారణాల వల్ల మనకి తక్కువ ఇష్టం ఉంటే, ప్రిపరేషన్ కంటే ముందే మైండ్ సెట్ ఎలా చేసుకోవాలంటే అన్ని టాపిక్ని సమానంగా ప్రేమించగలగాలి, ఇష్టం డెవలప్ చేసుకోవాలి. ఒకసారి టాపిక్ మీద ఇష్టం వచ్చింది అంటే 1 గంట ఎక్కువ చదివినా కూడా మనకి ఎటువంటి స్ట్రెస్ ఉండదు. రెండోది, అన్నిటికంటే ఇది చాలా ముఖ్యం ఏంటంటే, అది కొంతమందికి ఎగ్జామినేషన్ ఫియర్ ఉంటుంది. పాపం వాడు బాగానే చదువుతాడు, ఎగ్జామ్కి వచ్చేప్పటికి టెన్షన్కి లోనవుతాడు. చీకటి అంటే భయం పోవాలంటే ఏం చేయాలి? చీకట్లోనే కూర్చోవాలి కదా. వెలుతురులో డీజే పెట్టుకుని దోస్తులతో కూర్చుంటే, ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చుంటే చీకటి అంటే భయం పోతుందా? ఎట్టి పరిస్థితుల్లో పోదు. కాబట్టి పరీక్ష అంటే భయం పోవాలంటే మాక్ టెస్ట్లు ఎక్కువ ప్రాక్టీస్ చేసుకోవటమే ఏకైక మార్గం. అది ప్రిపేర్ చేయకుండా గంటలు గంటలు చదివితే ఏమాత్రము లాభం ఉండదు. మళ్ళీ అటువంటి వాళ్ళు పాపం ఎగ్జామ్కి రాగానే టెన్షన్కి గురి అవుతారు. రెండోది, టీం వర్క్. వ్యక్తి బలము కంటే సమిష్టి బలం ఎంతో గొప్పది. మన కేంద్రంలో ఉన్న విద్యార్థులందరూ ఒక్కళ్ళు అందరి కోసం, అందరూ ఒక్కళ్ళ కోసం అనేటువంటి భావనతో ప్రిపేర్ చేయాలి. మన కేంద్రం ఎవరికి పోటీ కాదు, ఎవరు మనకి పోటీ కాదు, మనకు మనమే పోటీ. గతం కంటే భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలి అంటే ఒక టీం లాగా పనిచేయవలసినటువంటి అవసరం ఉంటుంది. ఒకళ్ళకొకళ్ళు పరస్పరం సహకరించుకుంటేనే ఇది కుదురుతుంది. ఇంకో విషయం ఏంటంటే, ముఖ్యంగా ఆన్లైన్లో కోచింగ్ తీసుకున్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది అన్ని సందర్భాల్లో వర్తిస్తుంది, ముఖ్యంగా ఆన్లైన్లో. వినుట వేరు, గ్రహించుట వేరు. మన చెవులు సక్కగా పనిచేస్తే మనం చెవిటోలం కాకపోతే మన చుట్టూ ఉన్న ప్రతి మాట శబ్దము వెనక్కి వినబడుతుంది, కానీ అది గ్రహించటం కాదు. మన కళ్ళు, చెవులు, మెదడు ఒక్క యూనిట్గా పనిచేసినప్పుడే వినుట గ్రహించుటగా మారుతుంది, గ్రహించినప్పుడే పాటకు విలువ ఉంటుంది. అట్లాగే చదివేటప్పుడు కూడా మైండ్ 10 దిక్కులు పోతుంది అనుకోండి, చదువుట వేరు, అవగాహన పొందటం వేరు. చదివినది అవగాహనగా మారాలి అంటే విమర్శనాత్మకంగా ఆలోచించి, సృజనాత్మకంగా ఆలోచించి అవగాహన చేసుకునేందుకు ఏకాగ్రతతో చదవలసిన అవసరం ఉంటుంది. ఈ ప్రక్రియ జరిగినప్పుడే మనకి మంచి ర్యాంకులు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే సమస్యల వలన కానీ వివిధ కారణాల వల్ల మనం గెలుపు అంచుదాకా వచ్చి గెలుపు అందుకోలేని పరిస్థితి రాకపోవచ్చు, రావచ్చు. అది పరిస్థితులు మన చేతిలో ఉండవు కదా. ఇప్పుడు కరోనా వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేసినామా? అట్లా ఏదైనా జరుగుతుండొచ్చు. రకరకాల సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, వ్యవహారిక సమస్యలు, కుటుంబ సమస్యలు, చుట్టుపక్కల సమస్యలు. కానీ అటువంటివి వచ్చినప్పుడే మన ఉత్సాహం తగ్గకుండా, మన పోరాట పటిమ తగ్గకుండా మనని మోటివేట్ చేయవలసిన అవసరం ఉన్నది. ఈ మోటివేషను మన తల్లిదండ్రులు కానీ, గురువులు కానీ, శ్రేయోభిలాషులు కానీ, ప్రొఫెషనల్స్ కానీ చేయగలరు. కానీ అన్ని సందర్భాల్లో మన సమస్యలు అందరితో చర్చించుకోగలమా? ఇష్టపోవడం పోవచ్చు. అట్లాగే మనం అనుకున్న టైంకి మోటివేటర్ అందుబాటులో ఉండాలిగా. కాబట్టి అన్నిటికంటే బెస్ట్ వే ఆఫ్ మోటివేషన్ సెల్ఫ్ మోటివేషన్. మన సమస్యలు, మన అవసరాలు, మన ఆశయాలు ఇవే మన మోటివేషన్కి
ఆయుధాలుగా వాడుకోగలిగి మనని మనం మోటివేట్ చేసుకుని మన ఉత్సాహం పోరాట పటిమం తగ్గకుండా చూసుకుంటే గ్యారంటీగా విజయం సాధిస్తాం. ఇక్కడ మరొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకంటే తెలివి కలవాళ్ళు, మనకంటే ఎన్నో రకాల అన్ని విషయాలలో ముందు ఉండవలసిన వాళ్ళు కూడా వివిధ కారణాల వల్ల ఈ పోటీ ప్రపంచంలో వెనకబడి ఉండవచ్చు. కాబట్టి మన చదువు, మన విజయము, మన ఉద్యోగము, మన వ్యాపార విజయము ఇవన్నీ కేవలం వ్యక్తిగత విజయాలు అనుకుంటే పొరపాటు. ఇది ఒక పార్శ్వం మాత్రమే. మన విజయం సామాజిక అవసరము, సమాజాన్ని అభివృద్ధి చేసేందుకు నేను బాగుపడతాను అనేటువంటి పవిత్ర ఆశయంతో కనుక మనం చదివితే మన విజయానికి సార్థకత ఉంటుంది. మన కేంద్రంలో చదువుకుని వృద్ధిలోకి వచ్చిన వాళ్ళందరూ కూడా సమాజం పట్ల బాధ్యత వ్యవహరించి సమాజం యొక్క అభివృద్ధికి వాళ్ళ జ్ఞానాన్ని ఉపయోగిస్తారని విశ్వసిస్తున్నాను. ఆల్ ది బెస్ట్.